హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దాక్షాయణి, కృషి ఛానల్కు స్వాగతం. ఈ మధ్యన హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో చేయలేకపోయానండి. ఇప్పుడు మీకు క్లీనింగ్ పండ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ క్లీనింగ్ చూపిస్తానండి. ఒకసారి స్టవ్ చూపించాక మీకు ప్రొసీజర్లోకి వస్తాను. చూడండి, స్టవ్ అంతా బాగా జిడ్డు పట్టుకుపోయింది కదా. ఇది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టపడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. స్టవ్వే కాకుండా వెనక మార్బుల్స్ టైల్స్ ఉంటాయి కదా, వెనకవి కూడా క్లీన్ చేసుకోవడం, అలాగే కిటికీలు ఉంటాయి కదా, కిటికీలు కూడా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. క్లీన్ చేసుకోవడానికి ముందుగా నేను లిక్విడ్ తయారు చేసుకుంటానండి. ఈ జిడ్డుని అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే నేను చెప్పే విధంగా లిక్విడ్ తయారు చేసుకోండి. చిటికలో మీకు పని అయిపోతుంది. పండ క్లీనింగ్లు కూడా చాలా ఈజీగా అయిపోతాయి. స్టవ్ వెనక కిటికీలు ఉంటాయి కదా, బాగా దుమ్పట్టుపోయి ఉంటాయి. అలా కాకుండా దీంతో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. మీరు దేంతో క్లీన్ చేసినా అంత బాగా క్లీన్ అవ్వు. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా వంట సోడా తీసుకున్నానండి. కుకింగ్ సోడా దొరుకుద్ది కదా, అది తీసుకున్నాను. తర్వాత నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. విమ్ లిక్విడ్ తీసుకున్నానండి. నేను ఈ మూడిటితో లిక్విడ్ తయారు చేసుకుంటాను. ముందుగా నిమ్మకాయ కట్ చేసి జ్యూస్ తీసేసుకోవాలండి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్నాను. పిక్కలు ఉన్నా పర్లేదు, లేదు వేరు చేసుకున్నా మీ ఇష్టమేనండి. ఇవి మనకేం అడ్డు కావు, కింద కుండిపోతాయి. నేనైతే అలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వంట సోడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి. బాగా మురిగ్గా ఉందంటే స్పూన్ పైగా వేసుకుంటామండి. నాది బాగా మురుగ్గుంది కాబట్టి స్పూన్ పైగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు లిక్విడ్ వేసేసుకోవాలండి. ఇలా రెండు స్పూన్ లిక్విడ్ వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇందులో వాటర్ మిక్స్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఈ మూడు బాగా కలిసే విధంగా కలిపించుకోవాలి. ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకోవాలండి. ఈ మూడు బాగా కలిసే విధంగా కలిపేసి పెట్టేసుకోవాలి. మీకు మరీ తిక్కుగా జిడ్డు పట్టుకుపోయింది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. నాకు ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ మాత్రం జిడ్డు ఉండేది, ఈ విధంగా ఉంటే క్లీన్ అయిపోతుంది. తక్కువ జిడ్డు ఉందంటే ఇంత ఎక్కువ వేయక్కర్లేదండి. ఇంకా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. కప్పు నింపుగా వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది, లైట్ లైట్గా ఉండేటప్పుడు. అది బాగా జిడ్డు పట్టుకుపోయింది కాబట్టి ఇలా తిక్కుగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ పైన. ఇప్పుడు ఈ లిక్విడ్లో స్క్రబ్బర్ ముంచి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. ఇలా మొత్తం అప్లై చేసుకోండి, స్టవ్ అంతా అప్లై చేసుకోండి. స్టవ్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేసి పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. ఇప్పుడు దీన్ని ఒకసారి పామేసుకొని మొత్తం చూసారుగా, ఎక్కడ మరక కానీ మచ్చ కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు దీన్ని వాటర్తో క్లీన్ చేసేసుకోవడానండి. చూసారుగా ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా స్పాంజ్ పెట్టి మొత్తం తుడిచి పెట్టేసుకోవడమే. అదేవిధంగా ప్లాట్ఫాము, బ్యాక్ సైడ్ టైల్స్, కిటికీలు అన్నీ తుడిచిపెట్టుకోవాలండి. స్టవ్ తాలూక స్విచ్ ఉంటుంది కదండి, ఇక్కడ కూడా ఇలాగ లిక్విడ్ పెట్టి అప్లై చేసుకుంటే ఇక్కడ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది.
मेकड़ा लेकिन मोतम क्लीन अतदी इलाको शुभ्र वाटर तो क्लीन चेसमें चूसर का एंत नीट क्लीन अो चूँ इला मत मुरक इला वन इधे विधा मोतम क्लीन पेवाली स्टवंत क्लीन अंदी चूसर का चक्कर इला क्लीन चेसकोवाली చూడండి కొత్త దానిలో మెరిసిపోతుంది ఈ స్విచ్ దగ్గర కూడా చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యిందో ఇంకా బాగా క్లీన్ అవుద్దండి నాకు టైం లేదు ఈ మధ్యన అంత హెల్త్ బాగాలేదు కదా సరిగ్గా చేయలేకపోయాను మీరు ట్రై చేయండి మీకు అసలు ఏం చెత్త లేకుండా మొత్తం క్లీన్ అయిపోతది చూడండి ఇవి కూడా ఎంత మురికి పట్టేసి ఉండేవో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నీట్ గా అయిపోయింది చూడండి ఎక్కడ ఏం లేకుండా నీట్ గా క్లీన్ అయిపోతాయండి నెక్స్ట్ టైల్స్ కూడా చూడండి జిడ్డు గాని ఏ మార్కులు గాని ఏమీ ఉండవు నీట్ గా క్లీన్ అయిపోతాయి తర్వాత స్టవ్ పైన కిటికీలు అయితే మనం అస్సలు ఊహించమండి అంత చక్కగా క్లీన్ అవుతాయి చూసారుగా ఇప్పుడు పెయింట్ వేసినట్టు ఉన్నాయి అంత బాగా క్లీన్ అవుతాయి అన్నమాట జిడ్డు గాని ఏమీ ఉండవు చూడండి ఇలాగా సింపుల్ గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చుండి లిక్విడ్ కూడా చూడండి చాలా ఎక్కువ నాకు ఇంకా మిగిలింది చూసారుగా కొంచెం లిక్విడ్ తో బాగా క్లీన్ అయిపోతాయండి ఇంకా ఈ లిక్విడ్ తో గిన్నెలు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి మీకు ఈ నెయ్యి గిన్నె క్లీనింగ్ ఏ చూపిస్తానండి ఎందుకంటే ఇది క్లీన్ చేయాలంటే అందరూ చాలా కష్టపడతారు ఏ కష్టపడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలా లిక్విడ్ తో చూపిస్తాను ఇదే క్లీన్ అయ్యిందంటే ఇంకా మామూలు గిన్నెలు ఇంకెంత నీటిగా క్లీన్ అవుతాయో చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బైట్ పడేస్తాను చూడండి ఆ లిక్విడ్ వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి చూసారుగా నానబెట్టడం కూడా లేదు ఎంత బాగా క్లీన్ అవుతుందో జస్ట్ ఇలా పెట్టేస్తే చాలండి లిక్విడ్ అంత బాగా క్లీన్ అయిపోతది చూడండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసాం కదా కొంచెం వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తోమేసుకుందాం అండి మెయిన్ మీ కంటిన్యూ వీడియో చూపించాలంటే నాది లెఫ్ట్ హ్యాండ్ అండి ఇబ్బంది అవుతుంది తక్కువ ప్లేస్ ఇక్కడ అందుకని ఇబ్బంది అవుతుంది ఇది కడిగేసి మళ్ళీ చూపిస్తాను ఈ వాటర్ బయట పోసేసి చూడండి ఇలా క్లీన్ అయ్యింది నేను నానబెట్టడం గాని ఏమీ చేయలేదండి మామూలుగా అయితే నేను కొంచెం డ్రాప్స్ వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇలాంటి క్లీన్ అయిపోద్దండి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట వెంట వెంటనే కదా మళ్ళీ అప్లై చేసుకోవాలి నేను గిన్నెలు తోమేటప్పుడు ఏం చేస్తానంటే స్టీల్ స్క్రబ్ ఇలా పెట్టేసుకుంటానండి ఈ క్లాత్ దిటివైపుది ఉంటుంది ఈ రెండు మాటకి అటు ఇటు మార్చుకోకుండా మనకి ఏది యూజ్ అయితే అది ఇలా మార్చేసుకుంటూ ఉంటాం పని వేగంగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మరి కొద్ది లిక్విడ్ వేసి ఇంకొంచెం క్లీన్ చేసుకుందామండి చూడండి చూసారుగా ఏం లేకుండా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా పని అయిపోతుంది నేనైతే హెల్పర్ని కూడా ఉంచుకోవట్లేదు అంత బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు లోపలంతా క్లీన్ చేసుకున్నాం కదా బయట కూడా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు కడిగి చూద్దాం ఎంత క్లీన్ అయ్యిందో చూడండి కొత్త గిన్నెలా తయారైపోయింది చూసారుగా ఎక్కడ ఏ మాత్రం అంటుకోకుండా నీటిగా క్లీన్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా ఇంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ లిక్విడ్ తో బాగా జిడ్డుగుండే వాటికైతే ఈ థిక్నెస్ ఉండాలండి రెగ్యులర్ గా మనం గ్లాసులు ప్లేట్లు తోముకోవడానికైతే ఇంక ఇందులో వాటర్ వేసుకోవాలి చూసారుగా ఇంత వాటర్ వేసి తోముకుంటే సరిపోతది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ లిక్విడ్ లో వాటర్ వేసాం కదా ఇంత జిడ్డుగా ఉండే పళ్ళని తోము చూపిస్తున్నాను అన్ని వాటర్ వేసరు ఏం క్లీన్ అవుద్ది అనుకుంటారు కదా చక్కగా క్లీన్ అయిపోతుందండి
చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోతదో ఈ విధంగా గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవొచ్చుండి చూసారుగా మంచి స్మెల్ కూడా ఉంటదండి చిన్న ఏగలు ఏమైనా ఉంటే ఈ స్మెల్ కు పోతాయి కూడాను నిమ్మకాయ వేస్తాం కదా ఆ ఫ్లేవర్ కి ఆ ఏగలన్నీ పోతాయి చాలా నీట్ గా ఉంటాయి చూడండి దీన్ని కడిగి చూపిస్తాను చూడండి ఈ ప్లేట్ ని కడిగి తీసుకొచ్చాను ఎక్కడ జిడ్డు గాని ఏమీ లేకుండా ఎంత బాగా క్లీన్ అయ్యిందో అంత వాటర్ వేసేకి కూడా అంత జిడ్డు ప్లేట్ ఎంత బాగా క్లీన్ అయ్యిందో నేను ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి స్టవ్ అది కూడా చూసారుగా ఎంత కొత్తగా ఉందో 20 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే ఈ లిక్విడ్ వాడటం వల్ల చేతులు కూడాను డ్యామేజ్ అవ్వండి హార్డ్ గా అయిపోవడం రఫ్ అయిపోవడం అవేం లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటది ఎన్ని గిన్నెలు తోమినా అస్సలు చేతులు పాడవ్వనమాట చూడండి పండగ టైంలో మనకి ఎక్కువగా గిన్నెలు స్టవ్ కూడా వేగంగా చెత్త అయిపోతుంది ఈ విధంగా తయారు చేసి మీరు ఒక బాటిల్ కి వేసుకున్నా లేదా ఇలాంటి కప్పులో పెట్టి దీనికి మూత పెట్టేసుకోవాలండి లేదంటే ఆవిరైపోతుంటది ఇది అలా తిక్కుగా తయారైపోతది అన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టకపోతే పొద్దున్నసరికి ఇంకా చిక్కుబడి తక్కువ అయిపోతుంది అన్నమాట అందుకని కంపల్సరీ మూత ఉండేదే మీరు తీసుకోవాలి ఈ లిక్విడ్ తయారు చేసుకున్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ